అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 2024 సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ రాశికి ఎలాంటి గ్రహస్థితి ఉంది, వారికి ఎలాంటి శుభ లేదా అశుభ ఫలితాలు ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు గోచార పరంగా విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగ రీత్యా వారికి ఎలాంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి, ఇదే కాకుండా విశేషించి వారికి ఈ యొక్క 2024 ఏనా గ్రహస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నట్లయితే వారు ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి రెమెడీస్ ఆచరించాలి అనేటువంటి విషయాలను కూడా మనం చర్చించుకుందాం. మరొక్కసారి అందరికీ 2024 సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మేషరాశి నుండి మీనరాశి యొక్క ఫలితాలను ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. కన్యారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు వంటివి ఏవైతే పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటికి వచ్చి ధనపరంగా, కుటుంబపరంగా, అలాగే అభివృద్ధి పరంగా కూడా సత్ఫలితాలు పొందేటువంటి సంవత్సరం ఈ 2024 సంవత్సరం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అసలు గోచార పరంగా 6వ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, జనవరి నుండి ఏప్రిల్ మధ్య సమయంలో గురుడు అష్టమంలో కొంత ప్రతికూలంగా ఉండడం, మే నుండి డిసెంబర్ వరకు గురుడు భాగ్యంలో పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడం, అలాగే విశేషించి కన్యారాశి వారికి జన్మస్థానంలో కేతు కళత్రంలో రాహు ప్రభావం ఉండడం చేత కన్యారాశి వారికి 2024 గ్రహస్థితిలో మార్పు తెచ్చేటువంటి సంవత్సరం, అభివృద్ధి కలిగించేటువంటి సంవత్సరం, కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. కన్యారాశి వారికి ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం అనుకూల మరియు శుభ ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కన్యారాశి నిరుద్యోగులకి ఉద్యోగపరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అలాగే కన్యారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది. కన్యారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కెరీర్ పరంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ద్వితీయార్థంలో తొలగిపోవడం, అలాగే కెరీర్ పరంగా అభివృద్ధి కనపడడం స్పష్టంగా ఉంది. కన్యారాశి వారి ప్రమోషన్లు, ధనలాభం వంటివి, అలాగే ఉద్యోగ మార్పులు, ఇంకా ఉన్నత పదవులు సంపాదించేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు వంటివి కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. కన్యారాశి వ్యాపారస్తులకి అప్పుల బాధ నుంచి బయటికి రావడం, వ్యాపార పరంగా లాభాల్లోకి, అభివృద్ధిలోకి రావడం స్పష్టంగా గోచరిస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటి విదేశీ ఉద్యోగాలకి ప్రయత్నాలకి చేసేటువంటి విషయాలు కావచ్చు, విదేశాల్లో చేసేటువంటి లావాదేవీలన్నీ కూడా కలిసి వస్తాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం విశేషించి ద్వితీయార్థం ఇన్వెస్ట్మెంట్ల పరంగా, అలాగే రియల్ ఎస్టేట్ పరంగా, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ల పరంగా ఖచ్చితంగా కలిసి వస్తుంది. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఇన్వెస్ట్ల పరంగా బాగా కలిసి వస్తుందని సూచిస్తున్నాను. కన్యారాశి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో ఏదో ఒక సమస్య కొంత కలిసి వేస్తుంది. అదే కన్యారాశి వారికి జన్మ రాశిలో కేతు కళత్తర రాహు ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు, కుటుంబంలో కొంతమంది ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది. కన్యారాశి వారు కోపంతో కూడినటువంటి నిర్ణయాలు, ఆవేశపూర్తి నిర్ణయాలకి మాత్రం లగ్నంలో జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు వల్ల కొంత ఈ నిర్ణయాలకు దూరంగా ఉన్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనబడుతోంది. కన్యారాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తం మీద కన్యారాశి వారికి గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే 2024 మార్పు తెచ్చేటువంటి సంవత్సరం, అభివృద్ధి కలిగేటువంటి సంవత్సరం, అనుకున్న ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా సూచిస్తున్నాను. కన్యారాశి వారు విశేషించి 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం, గురు దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పఠించుకోవడం,
నవగ్రహ పీడా స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారని తెలియజేస్తున్నాను. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు, ఈ 2024 సంబంధించినటువంటి ఫలితాలని అందజేశాను. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.